వరకుంటపాడు రామపురంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ ఎర్ర చిన్నబ్రహ్మయ్య ఆధ్వర్యంలో టీడీపీ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన 4.5 ఏళ్లలో చాలా సమస్యలను ఎదుర్కొన్నామని, పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న మనస్పర్ధలను సరిచేయాల్సిన శాసనసభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుండి శాసనసభ్యులుగా ఎవరి పోటీ చేసినా సహకరిస్తామని అన్నారు. నన్ను అడగకుండానే కన్వీనర్గా ఎన్నుకున్నారని, అడగకుండానే తొలగించారని మాజీ కన్వీనర్ ఎర్ర చిన్నబ్రహ్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పావులూరి రవి, టీడీపీ నాయకులు ప్రసాద్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేస్తే మన పార్టీ భవిష్యత్తు బాగుంటుంది, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తాను అడిగిన దాఖలాలు ఈ రోజు వరకు లేవు. ఒక 200-300 ఫోన్ నెంబర్లు ఆయన చేతితో గుర్తు పెట్టుకొని పట్టుకోవడం మనుషులు ఎందుకు గుర్తుండరండి? అవసరం లేదు ఆయనకి మనుషులతో. డబ్బే నన్ను ఎమ్మెల్యే చేస్తుంది, డబ్బే నాకు పదవి ఇస్తుంది, ఆ అవసరానికి వీళ్ళని వాడుకోవచ్చు, అవసరానికి మళ్ళీ దించేయచ్చు అనేటువంటి మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ రోజు వరకు కూడా జెండా మోడినటువంటి కార్యకర్తలు ఎంతో మంది పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు. నాయకులు మారారు, కార్యకర్తలు మారలా. కార్యకర్తలే పట్టుకోమని చెప్పని ఆనాడు మన రామారావు గారు చెప్పినా, ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఇది నిజం, దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు. భయపడే బ్లడ్ అయితే 10 సంవత్సరాలు వింజమూరులో మీకు తెలిసి ఉంటుంది. ఒక పెద్ద సామాజిక వర్గాన్ని ఇడ్డుకున్నా నేను, వీరామరెడ్డి గారు, చంద్రబాబు రెడ్డి గారు కన్నీరు కొన్నప్పుడు. ఎక్కడ నో కాంప్రమైజ్. అట్లాంటి లీడర్ను పట్టుకొని నువ్వు ఏదో కించపరిచి ఏదో భయపెడితే సరెండర్ అయిపోతాడా? భయపెట్టి మనిషిని సరెండర్ చేసుకోవటం అనేది పార్టీ విధానం కాదు. అభిమానంతో పనిచేసి సానుకూలంగా మనసుకో మలుచుకొని మనం పార్టీని పెంచుకోవాలా? అది కరెక్ట్. భయపెట్టడం ఏంటండి, విజయించడం ఏంటండి, కించపరచడం ఏంటండి? నాయకులతో పాటు ప్రతి ఊర్లో ఇదే పని, మమ్మల్ని కూడా ఇదే పరిస్థితుంది. కాబట్టి నేను ఏమే ఉంటానంటే మనం అందరం ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అందరికీ కూడా పార్టీ హెడ్ కాన్స్టిట్యూన్సీ హెడ్ సక్రమంగా మమ్మల్ని మనల్ని మన మనోభావాలను దెబ్బతీయకుండా అందరిని గౌరవించుకుంటూ అందరిని కలుపుకోబోతూ పార్టీని బలోపేతం చేసేదానికి అందరి నాయకులతోటి కూడా సక్రమంగా పిలుచుకొని మాట్లాడుకోవాలని, పిలుచుకొని మన అందరినీ కూడా ప్రతి మండలంలో కూడా మన ఐకమత్యాన్ని మనం సాటుకోవాలని, ఐకమత్యంగా పనిచేయాలని చెప్పని కూడా నేను ఈ విధంగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. వైసీపీకి ఇచ్చానండి, ఏం వైసీపీ వాళ్ళు బాగుందా? నేను వచ్చాగా, నన్ను పిలిచాగా, నన్ను తీసుకున్నావు? నాతో పాటు వైసీపీ వాళ్ళు వస్తే తప్ప, నేను వస్తే కరెక్ట్. నాతో పాటు తెలుగుదేశం పార్టీని నమ్మి, తెలుగుదేశం కుటుంబాన్ని నమ్మి, నిన్ను నమ్మి వస్తే పనిచేస్తామంటే వాళ్ళు రాకూడదు. ఏంటండి ఇది, ఎక్కడ న్యాయం ఇది? లేదు ఈ విధంగా ఆయన చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళు ఎన్నో పనులు చేసిన వాళ్ళు కొంతమంది, బిల్లులు అవసరం వాళ్ళు కొంతమంది, ఇలాగే ఎవరి బాధలు అవ్వకండి. మా వాళ్ళనే ఏదిరా ఈ పరిస్థితి ఆయన అంటే మాకుండి సమస్యలు మాకుండి, మీరు మీ సమస్య మీ సమస్యను తీసుకుపోయి ఆయన పెట్టి మాట్లాడే శక్తి మాకు లేదంట. మాకు అందరినీ కలుపుకొని పోవడం ముఖ్యమని మేము ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నాము. మాకు పదవి మేము పదవి అడిగితే మాకు పదవి ఇవ్వలేదు, మేము తీసి మాకు వద్దని రోజు తీయలేదు. మీరు ఆ రోజు మీరే చేయాలి, మీరే ఉండాలని చెప్పిన వాళ్ళు తర్వాత మాకు తెలియకుండా దొంగతనంగా తీసేసాడు. ఇప్పుడు మా పదవి తీసిన తర్వాత 3 సార్లు ఎమ్మెల్యే మండలానికి వచ్చారు. వచ్చినప్పుడు అందరినీ కలుపుకొని పోవాలా, అందరిని తీసుకొని పోవాలని ఇలా ఉండాలి. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేయకుండా వాళ్ళ నలుగురిని తీసుకొని పోయేది, వాళ్ళు వచ్చేది ఈ ముందుగా సపరేట్ దానికి కూడా కారణం అందుకే అన్న మేము వచ్చాము.